హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పేపర్లో ఉన్న కంటెంట్ని డేటా ఎంట్రీ చేసే విధంగా ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ శాలరీతో విత్ ఇన్ ఫైవ్ డేస్లోనే జాబ్లో కూర్చొనే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మన ఛానల్ నుంచి చాలామంది అయితే సెలెక్ట్ అవుతున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే యూజ్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా మన వీడియోని చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాము నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి ఇన్స్ ఇండియా కంపెనీ నుంచి అఫీషియల్గా టూ రిక్రూట్మెంట్స్ వెరీ రీసెంట్లీ పోస్ట్ చేయడం అయితే జరిగింది డేటా ఎంట్రీ క్లర్క్కి సంబంధించి సిక్స్ అవర్స్ ఎక్కువనే మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది చాలా తక్కువ మంది అయితే అప్లై చేసుకున్నారు కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి అన్నీ కూడా మనకి రిమోట్ పొజిషన్స్ కాబట్టి మీరు చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దట్ ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్ రోల్స్ కాబట్టి మీకు సాలరీస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అరౌండ్ మీకు ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు పే చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఎడిషనల్ మీకు ఇన్సెంటివ్స్ బోనస్ ఇవన్నీ కూడా మీకు అయితే పే చేస్తారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనకి జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ డేటా ఎంట్రీ క్లర్క్ టు టైప్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ డేటాబేస్ ఫ్రమ్ పేపర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి చెప్తున్నారు సింపుల్గా వాళ్ళు ఏంటంటే ఒక పేపర్ ఇస్తారు దాని మీద కొంత సమాచారం అయితే ఉంటుంది దాన్ని మీరు ఏం చేయాలంటే కనుక వాళ్ళ యొక్క డేటాబేస్లో అయితే మీరు టైప్ చేసి ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ద ఐడియల్ క్యాండిడేట్ విల్ బి కంప్యూటర్ సేవీ అండ్ ఫాస్ట్ టైపింగ్ విత్ కీన్ ఐఫర్ డీటెయిల్ అనేసి ఇచ్చారన్నమాట సో యొక్క రిపోర్ట్ అంతా కూడా మీరైతే ఇన్ టైంలో ప్రాపర్గా మీరు అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మినిమం గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఛాన్స్ అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ నుండి ఇచ్చారు చూడండి హై స్కూల్ డిగ్రీ ఆర్ ఈ క్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దీంతో పాటు గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్ అలాగే గుడ్ కమాండ్ ఆఫ్ ఇంగ్లీష్ పోత్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో పేపర్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా మీరైతే సో వాళ్ళ యొక్క డేటా బేస్లో అయితే అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో మీరు సో అయితే యూస్ చేసే స్కిల్స్ అయితే మీకు కావాల్సి అయితే ఉంటుంది అలాగే కస్టమర్కి సర్వీస్ ఇచ్చే స్కిల్స్ కూడా మీకు అయితే కావాల్సి ఉంటుంది అనమాట అలాగే దీనికి సంబంధించి మీకు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్స్ఎల్ లాంటి ఎంఎస్ ఆఫీస్ టూల్స్ అయితే మీకు వచ్చినట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు అది పెద్ద కష్టం అయితే కాదండి ఒక మీరు ఒక గంట వరకు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసుకున్నా కూడా ఈజీగా మనం నేర్చుకోవచ్చు ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వర్డ్ సో దీనికి సంబంధించి మీకు ఈ విధంగా వర్క్ అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఒకసారి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరు ఏమేమి వర్క్ చేయాలంటే కనుక సార్ట్ అండ్ ఆర్గనైజ్ పేపర్ వర్క్ ఆఫ్టర్ ఎంటరింగ్ డేటా టు ఎన్ష్యూర్ ఇట్ ఈస్ నాట్ లాస్ట్ సో ఇక్కడ మనకి పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరైతే ఎంటర్ చేసి డేటాలైతే స్టోర్ చేయాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ పేపర్ ఫార్మేట్స్ ఇన్ కంప్యూటర్ ఫైల్స్ చూసారా పేపర్ ఫార్మేట్ లో వాళ్ళు మీకు ఒక డేటా ఇస్తారు దాన్ని మీరు ఏం చేయాలంటే కంప్యూటర్లో ఫైల్స్ రూపంలో మీరు అయితే స్టోర్ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో టైప్ ఇన్ డేటా ప్రొవైడెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కస్టమర్స్ అనేసి చెప్తున్నారు కస్టమర్స్కి సంబంధించి ఏదైతే డేటా మనకి ఇస్తారో దాన్ని అయితే మనం ప్రాపర్గా మనమైతే ఫైల్స్ని అయితే సేవ్ చేయాల్సి అయితే ఉంటుంది క్రియేట్ స్ప్రెడ్ షీట్స్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ వితౌట్ మిస్టేక్స్ అని చెప్పేసి చెప్తున్నారు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా మీరు అయితే డేటాను అయితే స్టోర్ చేయాల్సి అయితే ఉంటుంది వెరిఫై డేటా బై కంపేరింగ్ ఇట్ టు సోర్స్ డాక్యుమెంట్స్ అనేసి చెప్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు డేటాను అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా ప్రీవియస్గా సో మనం స్టోర్ చేసినటువంటి డేటా అనేది ప్రాపర్గా ఉందా లేదా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి అరౌండ్ మీకు ఒక ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కానీ సో దీనికి సంబంధించి మీకు ఏంటంటే క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో సో ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ మీకు ఆన్లైన్ బేసిస్ కింద అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు సో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారన్నమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా సో మీకు సాలరీ అనేది ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇస్తాం మీకు ఓకేనా అని చెప్పి అడుగుతారన్నమాట సో దానికి సంబంధించి మీరు ప్రాపర్ ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వెరీ రీసెంట్లీ పోస్ట్ కాబట్టి సో మీరు డైరెక్ట్ గా వీళ్ళ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ మీరు మీరైతే అప్లై చేసుకోవచ్చు ఈజీ అప్లై అనే ఆప్షన్ అయితే కనబడుతుంది మీకు దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనకి సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ అవర్స్ అయితే రిలీజ్ చేస్తారు గైస్ సో ఇది చూస్తున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి చెప్తున్నారు ఇవి కూడా మనకి కంప్లీట్గా రిమోట్ పొజిషన్స్ అనమాట సో రిమోట్ పొజిషన్స్ కాబట్టి మీరు ఇంటి నుండే వర్క్ అనేది చేస్తారు ఫుల్ టైమ్ జాబ్స్ ఇంటర్ లెవెల్ పొజిషన్స్ కాబట్టి మీకు అంత వర్క్ అయితే ఏమీ ఉండదు సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే హై స్కూల్ డిప్లొమా కానీ ఎక్కువ క్వాలిఫికేషన్ కానీ అంటే మినిమమ్ ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మనకైతే అర్థమవుతుంది బ్యాచర్స్ డిగ్రీ ప్రిఫర్డ్ ఒకవేళ మీ దగ్గర బ్యాచర్స్ డిగ్రీ ఉన్నట్లయితే కనుక అప్పుడు మీకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ మ్యాండేటరీ అయితే కాదు మినిమం టెన్ ప్లస్ ఉంటే కనుక మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది ఇంటర్ పర్సనల్ స్కిల్స్ కూడా మీకు కావాలని చెప్పేసి డీటెయిల్స్ అనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు టైం మేనేజ్మెంట్ ఎబిలిటీస్ కావాల్సి ఉంటుంది ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా మీకు కావాలి దీంతో పాటు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టూల్స్ అయినటువంటి ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే మీకు వచ్చినట్లయితే మీకు ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు పెద్ద కష్టం అయితే కాదండి ఈజీగా మీరు అయితే ఒక గంటలో మొత్తం అన్నీ కూడా మీరు నేర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు పెద్ద పాయింట్ అయితే కాదు సో ప్రాబ్లం అయితే ఏమీ కాదు సో మీకు మంచి యాటిట్యూడ్ ఉండాల్సి ఉంటుంది కస్టమర్తో మాట్లాడే స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది సో ఇక మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు కాంపిటేటివ్ శాలరీతో పాటు బెనిఫిట్స్ కూడా మీకు అయితే ఇస్తామని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు అరౌండ్ మీకు ఒక థర్టీ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అయితే మీరు తీసుకోవచ్చు అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకున్నట్లయితే తర్వాత దీనికి సంబంధించి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇన్ టైంలో లో మీరు ప్రాపర్ గా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ టీమ్ మెంబర్స్ సో మీరు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది దానికోసం మీరు ఏం చేయాలంటే ఆన్సర్ అండ్ డైరెక్ట్ ఫోన్ కాల్స్ టు ద అప్రోపిరియట్ పార్టీస్ అని చెప్పేసి చెప్తున్నారు సో మీరు ఫోన్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఉంటుంది ఏదైనా ఫోన్ కాల్స్ మీకు వస్తున్నట్లయితే వాటిని అయితే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడాల్సి అయితే ఉంటుంది షెడ్యూల్ అపాయింట్మెంట్స్ మీటింగ్స్ మేనేజ్ క్యాలెండర్స్ ఫర్ టీమ్ మెంబర్స్ సో టీ మెంబర్స్కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా మీరైతే ప్రాపర్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది పర్ఫామ్ డేటా ఎంట్రీ ఫైలింగ్ అండ్ అదర్ క్లరికల్ డ్యూటీస్ సో క్లర్క్ అనేవాడు ఏదైతే డ్యూటీస్ చేస్తాడో ఆ డ్యూటీస్ అన్ని కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుందనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది దీనికి అప్లై చేసుకోవాలంటే సింపుల్ గా ఇక్కడ మీకు ఈజీ అప్లై అనేసి ఉంది కదా దాని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి సో మనకు ఓపెన్ చేయంగానే మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది రెజ్యూమ్ కూడా అప్డేట్ చేసేసిన తర్వాత కింద మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా దాని మీద ఒకసారి ట్యాప్ చేయాలి ట్యాప్ చేసిన తర్వాత ఫ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మాట సో హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాచర్స్ డిగ్రీ ఎస్ మనకు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ అని చెప్పేసి పెట్టాం తర్వాత హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్కూల్ డిప్లొమా సో మనకి టెన్ ప్లస్ టూ అయిందా ఎస్ సో అయితే ఎస్ లేకపోతే నో అని చెప్పేసి పెట్టాలి మర్చిపోవద్దు తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి మీకు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు ఎన్ని ఇయర్స్ పాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ మీకు వస్తే కనుక పెట్టచ్చు లేదంటే జీరో పెట్టండి ప్రాబ్లం అయితే లేదు పెట్టిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళండి సో ఒకసారి మీ యొక్క ఏదైతే మీరు ఫామ్ని పెడుతున్నారో దాన్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకొని సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయండి సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోయింది ప్రాపర్గా చూడండి ఎవరు అప్లికేషన్ వాజ్ సెంట్ టు ఇన్స్ ఐడియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో మీరు అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఎప్పటికప్పుడు అవుట్ చేసుకోవచ్చు మై జాబ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు అనమాట మనకి జాబ్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఫర్దర్ మీకు ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే లిస్ట్ అవ్వడానికి సంబంధించి కొంత టైం అయితే తీసుకుంటున్నారు గా ఎందుకంటే చాలా మంది అయితే అప్లై చేస్తారు అందుకే నేను చెప్తాను ఎందుకంటే సో గా మీరు అప్లై చేసుకోవాలి వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన ఇమ్మీడియట్లీ మీరు అప్లై చేసుకున్నట్లయితే సో మీరు ఫస్ట్ చెక్ చేస్తారు కాబట్టి మీకు రిప్లైస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా కాకుండా మీరు కొంత టైం అనేది వేస్ట్ చేసిన తర్వాత అప్లై అనుకోండి అప్పుడు అప్పటికే చాలామంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళందరూ అయిన తర్వాత మీ చూస్తారు సో అప్పుడు మనకి రిప్లైస్ వస్తాయో రావో డౌటే కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైతే నోటిఫికేషన్ మనం పెడతామో ఇమ్మీడియట్గా మీరు అప్లై చేసుకోండి రిప్లైస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ప్రీవియస్గా కూడా మన ఛానల్ నుంచి చాలామంది నిన్న కూడా నేను పోస్ట్ చేశాను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలామందికి జాబ్స్ వచ్చాయి సో మీరు ఒకవేళ వాళ్ళ యొక్క ప్రూఫ్స్ కావాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి జాబ్స్ వచ్చాయో లేవో మీరైతే చెక్ చేసుకోండి ఓకేనా సో లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను గైస్ థ్యాంక్ యూ